ఇక ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఇద్దరు ముగ్గురు మంత్రులు మాట్లాడతారు, బీఆర్ఎస్ కుక్క సీట్ రాలేదని. మేమేమనుకుంటున్నామంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య పోటీగా దేశ ప్రజలు చూసిరేమో అని అనిపించింది ఎన్నికల సరళి చూస్తే. ఎందుకంటే ఏ కూటమిలో లేని ఒక 4-5 పార్టీలు కొంత రిజల్ట్స్ సాధించడంలో వెనుకబడ్డాయి. మేమే కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ఏ కాదు, పక్క రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ కూటమిలో లేరు, ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేరు. అదేవిధంగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారు బీజేడీ ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేరు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ నంబర్1 స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్, లోక్సభ సీట్స్ 80 ఉత్తరప్రదేశ్లో ఉంటాయి, మన 48 అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటాయి, 42 మహారాష్ట్రలో ఉంటాయి, 39 తమిళనాడులో ఉంటాయి. లోక్సభ స్థానాలకు సంబంధించి అతిపెద్ద రాష్ట్రం ఈ దేశంలో ఉత్తరప్రదేశ్. అక్కడ కూడా బీఎస్పీ అటు ఎన్డీఏ కూటమిలో లేదు, ఇటు ఇండియా కూటమిలో లేదు, వాళ్ళు కూడా అక్కడ దెబ్బతిన్నారు. సో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు కూటముల మధ్య పోటీగానే ప్రజలు భావించినారు, కాబట్టి ఆ రకమైనటువంటి ఫలితం వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా తెలంగాణను తెచ్చిన పార్టీగా, తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా, తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసిన పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన నిరంతరం మా ఊపిరి ఉన్నంత వరకు మా ప్రయాణం కొనసాగుతుంది, మా పోరాటం కొనసాగుతుంది. అవకాశం వచ్చి అధికారం ఇచ్చినాడు, ప్రజల కోసం పనిచేసినాం. ఇవాళ ప్రతిపక్ష పాత్ర ఇస్తే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పలు అంశాల మీద ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ, ప్రభుత్వానికి చాలా విషయాలు గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకేమో బీజేపీ మీద మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేదు, మాట్లాడతలేరు ఒక్కరు. మేము గమనిస్తూ ఉన్నాం గడిచిన కొన్ని రోజులుగా. నిన్ననే కిషన్ రెడ్డి గారు స్వయంగా బొగ్గు బావుల్ని వేలానికి పెడతామని చెప్పి మాట్లాడితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడు మాట్లాడలేదు. మరి ఎందుకో బీజేపీ వాళ్ళ మీద మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు లాభాలు నడుస్తున్నాయో ఏందో మాకు అర్థమవుతలే. నేను కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యారు, మేము సింగరేణి ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం, మా సింగరేణి బొగ్గు బావుల్ని వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకి అప్పజెప్పాలని మేము కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పాలన పడకేసింది, అదుపు తప్పింది, గాలి కొదిలేసిర్రు, వేరే పనుల్లో ముఖ్యమంత్రి మంత్రులు బిజీగా ఉన్నారు. ఇవాళ విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా అస్తవ్యస్తంగా ఉంది. వ్యవసాయ రంగం దానికి సంబంధించి కూడా సమీక్షలు లేవు, క్షేత్రస్థాయిలో పరిశీలనలు పనులు లేవు, కాబట్టి అది కూడా గాలి కొదిలేసినారు. శాంతి భద్రతలు రాష్ట్రం మొత్తంలో అదుపు తప్పినాయి. హైదరాబాద్ లాంటి విశ్వనగరం ఇవాళ రేవంత్ రెడ్డి పుణ్యమాని విషాద నగరంగా తయారైపోయింది. దాని ఫలితమే కొన్ని సంస్థలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. బాధ అనిపిస్తూ ఉంది హైదరాబాద్ నుంచి. కార్నింగ్ లాంటి సంస్థ, 1,000 కోట్ల పెట్టుబడి పెడతామని ముందుకొచ్చినటువంటి సంస్థ ఇవాళ అది తమిళనాడుకి వెళ్ళిపోయింది. అదేవిధంగా కెయిన్స్ అనేటటువంటి ఇంకొక 5,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైనటువంటి సంస్థ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసుకున్నది, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నది గుజరాత్కి వస్తా అని చెప్పి. ఇవాళ గత ప్రభుత్వ హయాంలో మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చినాయో, హైదరాబాద్ సేఫెస్ట్ డెస్టినేషన్, ఇక్కడ మంచి పవర్ ఉంది, వాటర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా క్రియేట్ అయ్యి ఉంది, లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంది, కాబట్టి ఇక్కడ మంచిగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో ఏ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అయితే ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ వచ్చినాయో, ఇవాళ ఒకదాని ఇంకొకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల, ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం కావడం వల్ల ఆ సంస్థలు కూడా ఇవాళ వేరే రాష్ట్రాల దిక్కు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి నేను ఇప్పటికైనా మళ్ళీ నేను కోరుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని పాలన మీద దృష్టి పెట్టండి. విద్వేషాలు, విషపు ప్రచారాలు, దుష్ప్రచారాలు వీటి మీద కంటే కూడా, పగలు ప్రతీకారాలు కక్షలు కార్పణ్యాల మీద కంటే కూడా ప్రజాపాలన మీరు ఏదైతే చెప్పినారో ఎన్నికల్లో దానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ప్రజలకు మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేయాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఇంకా దుర్మార్గం, నేను ఇందాక చెప్పినట్టుగా గత ప్రభుత్వం మీద కమిషన్ లేసుడు, వీళ్ళు ఇసుకలో, మద్యంలో, అదేవిధంగా భూములల్లో, అదేవిధంగా ఫ్లై యాష్లు, అనేక రకాలైనటువంటి అంశాల్లో కమిషన్లు తీసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళనే మా నాయకులు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా వారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల మీద ఏదైతే కమిషన్ ఈ ప్రభుత్వం వేసిందో దానికి చాలా క్లియర్గా మా నాయకులు కేసీఆర్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా వారు ఒక 3-4 అంశాలు చెప్పినారు. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ విద్యుత్ రంగంలో మెరుగైన ప్రగతి సాధించడానికి మేము ఏం చేసినామో ఆ వాస్తవ విషయాలను కూడా వారు వివరించడం జరిగింది. అదేవిధంగా కమిషన్ యొక్క వ్యవహార శైలిని కూడా వారు ప్రశ్నించడం జరిగింది. కమిషన్ యొక్క శాంటిటీ,
అంటే ఒక రాజకీయ ప్రేరేపిత ఉద్దేశంతో ఈ కమిషన్ నియమించబడ్డట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ఫైనల్ రిపోర్ట్ ఇవ్వకముందే వారు నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వడం వారి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అంటూ కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కు భిన్నంగా నరసింహారెడ్డి గారు చాలా విషయాలు వారు ప్రెస్ మీట్లో మాట్లాడినట్టుగా కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చాలా కూలంకుషంగా ఈ 12 పేజీల లేఖలో మా నాయకులు కేసీఆర్ గారు స్పష్టంగా వివరించడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఇంకో విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నా, మా ప్రభుత్వం ఆనాడు మేము చేసుకున్న ఒప్పందాలు, కొత్తగా మేము నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా బీహెచ్ఏ లాంటి సంస్థకి ఇచ్చినాం. మేము ఒప్పందం చేసుకున్నది కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో, గవర్నమెంట్ టు గవర్నమెంట్ యాక్టివిటీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మేము ఒప్పందం చేసుకున్నాం. అదేవిధంగా బీహెచ్ఈఎల్ లాంటి సంస్థ దేశ నవరత్నాల్లో ఒకటైనటువంటి సంస్థ, ఆ సంస్థ చాలా పెద్దది. ఇవాళ ఆ సంస్థకు మేము పనులప్పజెప్తే దాంట్లో ఏదో జరిగిపోయినట్టుగా కమిషన్ వాళ్ళు మాట్లాడడం అంటే ఈ ప్రభుత్వం పత్రికలకు మీడియాకు ఇష్టం వచ్చినట్టుగా లీకులు ఇవ్వడం అంటే బీహెచ్ఈఎల్ ప్రతిష్టను దెబ్బతీయడం కూడా అవుతుంది. భారతదేశ నవరత్న కంపెనీలు ఒకటైనటువంటి బీహెచ్ఈఎల్కు చాలా చరిత్ర ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి పెద్ద చరిత్ర లేకపోవచ్చు, అంటే ఆయనకున్న చరిత్ర వేరు, బీహెచ్ఈఎల్ లాంటి చరిత్ర ఆయనకు లేకపోవచ్చు. సో ఆ సంస్థకు ఉన్నటువంటి చరిత్ర, 65,000 కోట్ల అసెట్స్ ఉన్నటువంటి సంస్థ, 25,000 కోట్ల ఈక్విటీ ఉన్నటువంటి సంస్థ, దాదాపు 30,000 మంది 29,800 మంది ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 63% వాటా కలిగినటువంటి సంస్థ, ఆ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పేపర్లకు లీక్లు ఇవ్వడం, మీడియాకు లీక్లు ఇవ్వడం, కమిషన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాంట్లో జరిగిపోయిందనే దూరంతో మాట్లాడడం అంటే డెఫినెట్గా బీహెచ్ఈఎల్ సంస్థ ప్రతిష్టను కూడా దెబ్బతీయడం అవుతుంది. దానివల్ల బీహెచ్ఈఎల్ షేర్ వాల్యూ కూడా పడిపోయేటటువంటి అవకాశం ఉంది. సో అది కూడా డెఫినెట్గా ఆ సంస్థకు భారీ నష్టాన్ని తెచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడే ముందు, కొన్ని లీకులు ఇచ్చే ముందు, 1-10 సార్లు దేశహితం దృష్టిలో, సమాజంలోని ప్రజల దృష్టిలో, ఉద్యోగుల దృష్టిలో రేపు ఏం జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం మసులుకుంటే మంచి ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ కమిషన్ గురించి నేను ఎక్కువ తక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీకు అందరు కూడా తెలుసు, సోషల్ మీడియాలో ఆల్రెడీ నడుస్తూ ఉంది ఆ కమిషన్కు ఉన్నటువంటి శాంటిటీ ఏంది, గతంలో వాళ్ళు ఏం చేశారు, ఎట్లున్నారు, ఏంది, ఇంకా అన్ని సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి. గతంలో ఇందిరాగాంధీ మీద కూడా కమిషన్లు పడ్డాయి, వారు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత అద్వానీ గారి మీద కూడా కమిషన్లు వచ్చినాయి, కరుణానిధి గారి మీద, జయలలిత గారి మీద, చాలామంది ముఖ్యమంత్రుల మీద కూడా కమిషన్లు వచ్చినాయి. అవన్నీ కూడా కాలక్రమంలో రాజకీయ ప్రేరేపితమైనటువంటి కమిషన్లుగానే మిగిలిపోయినాయి. డెఫినెట్గా ఇది కూడా ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి కమిషన్గానే మేము చూస్తూ ఉన్నాం. అది స్పష్టంగా వాళ్ళ మాటల్లోనే, వాళ్ళ చేతల్లోనే కనబడతా ఉంది. ఇటువంటి వాటితో గత ప్రభుత్వంలో తెలంగాణ సాధించినటువంటి ప్రగతిని, తెలంగాణ సాధించిన విజయాల్ని తక్కువ చేసి చూపిస్తాం అనుకుంటే అది సూర్యుని మీద ఉమ్మేసినట్టే అయితే తప్ప ఇంకోటి కాదని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా. విద్యుత్ రంగంలో సాధించిన విజయాల్ని ఏదో వైఫల్యాలుగా, ఏదో తప్పులు జరిగినట్టుగా చూపించే ప్రయత్నం, మిషన్ భగీరథలో మేము సాధించినటువంటి, మంచినీళ్ళ రంగంలో మేము సాధించినటువంటి అద్భుతమైనటువంటి పురోగతిని తక్కువగా చేసి చూపించే ప్రయత్నం, ఇరిగేషన్ రంగంలో, నీటిపారుదల రంగంలో మేము సాధించినటువంటి ప్రగతిని తక్కువగా చేసి చూపెట్టేటటువంటి ప్రయత్నం, ఒక ఫెయిల్యూర్గా చూపెట్టేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం, తెలంగాణకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటినీ కూడా ఏదో గాలికే వచ్చేసినాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసింది ఏం లేదు, అవి వచ్చినాయి, మరి మీరేం చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు వస్తలేవు. నేను అడుగుతా ఉన్నా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మేము ఏం చేయండి, ఇన్వెస్ట్మెంట్స్ ఆనాడు వచ్చుంటే 10 నెలల్లో, మరి ఇప్పుడు 6 నెలల్లో కూడా రావాలి కదా. కొత్తగా కార్నింగ్ సంస్థ తమిళనాడుకు 1,000 కోట్ల సంస్థ ఎందుకు తరలిపోతూ ఉంది, కెయిన్స్ అనేటటువంటి సంస్థ 5,000 కోట్ల సంస్థ, చిప్పులు తయారు చేసే సంస్థ, అదెందుకు గుజరాత్కు పోతామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం చేయకుండానే గాలికే సంస్థలు వచ్చేస్తాయా? ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ, ఇక్కడ మంచినీళ్ళు పుష్కలంగా ఇవ్వడం కానీ, ఇక్కడ కరెంటు అద్భుతంగా ఇవ్వడం కానీ, ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ లేకుండా చేయడం కానీ, వాళ్ళకి అన్ని రకాలుగా ఇన్వెస్టర్స్కు, పెట్టుబడిదారులకు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉందనేటటువంటి, ఆ ఎకోసిస్టమ్ డెవలప్ అయిందనేటటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే వాళ్ళందరూ ఇంక వచ్చారు. ఇవాళ మీ హయాంలో శాంతి భద్రతలు సక్కగా లేవు, నీళ్లు సక్కగా లేవు, కరెంటు సక్కగా లేవు, కాబట్టి సంస్థలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా మీ పద్ధతి, పనితీరు, ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.